మిత్రులారా, మనం ముందు నుంచి చెప్తుందే, ముందు నుంచి చెప్తుందే నిజమైతుంది మిత్రులారా. ఈ నెల రోజుల ఈ రేవంత్ రెడ్డి ఈ తుగ్లుక్ పాలన చూసినాక, ఈ జాతి మీద ప్రేముంటే చాలు, అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా సరే ఈ జాతి మీద అందరం ఎక్కియచ్చు. కానీ ఢిల్లీకో గుజరాత్కో మోకరిల్లి గులాం చేసే సన్నాసులకు ఈ తెలంగాణలో అవకాశం ఇయ్యద్దు అని ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా మిత్రులారా, ఇది నిజమైంది మిత్రులారా. ఈ 20 రోజులు ఈ 30 రోజులల్లా తుగ్లుక్ పాలన ఎట్లా ఉంటుందో తెలంగాణ ప్రజలకి పరిచయం చేస్తుండు మన నయా తెలంగాణ ముఖ్యమంత్రి తుగ్లుక్ రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీ రద్దు కాదు అని చెప్పిండు. ఎవరి మాట అన్నారు? ఫార్మాసిటీ రద్దు కాదు అని ఇలా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఫార్మాసిటీ రద్దు అన్న సన్నాస ఎవడు? గీ రేవంత్ రెడ్డే కదా ఫార్మాసిటీ రద్దు అని చెప్పింది. మళ్ళీ వీళ్ళు వచ్చి రద్దు కాదన్నాడు. అంటే ఈ 20 రోజులల్లా రద్దని ఎందుకు అన్నావు, రద్దు కాదని ఎందుకు అన్నావు? దీని వెనకాల నీకు వచ్చే లాభం ఏంది? దీని వెనకాల మతలబ్ ఏంది? రాహుల్ అనే పప్పు నీకు ఇంగ్లీష్లో డూ అని రాసిందా? అది అర్థం కాక డూనాట్ అని అనుకున్నావా? డీకోడర్ కరెక్ట్గా రాలేదా? ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎందుకు అర్థం అన్నావో చెప్పాలి. ఏమంటున్నావు? ప్రజా ప్రయోజనాలు దృష్టి అన్నావు. ప్రజా ప్రయోజనాలు కాదు, నీ సొంత ప్రయోజనాలు, నీ సొంత ప్రయోజనాలని గవేందో చెప్పాలి. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు, లక్షలాది మంది యువత భవిష్యత్తు. అది 1000 ఎకరాలు సేకరించి పెట్టి ఫార్మాసిటీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇది వరల్డ్ లో ఫార్మాసిటీగా మారుతాయి అని అద్భుతమైన విజన్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ప్రయత్నం చేస్తే కనీసం అవగాహన లేకుండా రద్దు చేసినావు. ఇంకా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినావు చూడు, సిగ్గు లేకుండా స్టేట్మెంట్. అన్ని విషయాలలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఏ స్పష్టత ఉంది? ఆడ రియల్ ఎస్టేట్ దందాయాలనుకున్నావా? పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ భయపడించినవా? నీ తమ్ముడు అదే పని చేస్తుండా, సెక్యూరిటీ ఇచ్చి కాన్వే ఇచ్చి దింపుతున్నావు అందుకేనా? అసలు ఏం చేసినావు? దీని వెనకాలేంది? ఎందుకు నువ్వు చిల్లర నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఈ రాష్ట్ర యువతను, యువత భవిష్యత్తును ఆగం చేసే నిర్ణయాలు తీసుకుంటావా? నిండు అసెంబ్లీలో కదా కేటీఆర్ మా మీద కోపం ఉంటే మా మీద తీసుకోగని యువత భవిష్యత్తు మీద వద్దన్నాడు కదా. అయినా కూడా సిగ్గు లేకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు కదా, దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా చేకూరుతాయి? నిజం చెప్పాలి, తెలంగాణ సమాజం తెలవాలి. ఇంకేమన్నాడు మిత్రులారా? ప్రజా ప్రతిపాదికన మెట్రో తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాను. తక్కువ ఖర్చు ఎట్లయితుంది? వంకర టింకర్ అయితే నువ్వు చెప్పింది. ఎయిర్పోర్టు లైన్ పై భిన్న ప్రకటన చేసినావు. గత ప్రభుత్వ ప్రాజెక్ట్ రద్దు చేస్తా అని ఒకసారి అన్నావు, ఇలా నడిపిస్తా అంటున్నావు. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ మరోసారి స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? దీని వెనకాలన్న లాభమైంది నీకు? ఒక్కసారి తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి. తుగ్లుగులు పాలిస్తే ఆనాడు ఎట్లుంటుందో ఇలా తెలంగాణలో చూస్తురు, డైరెక్ట్ చూస్తురు. యువతకు సంబంధించినటువంటి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫార్మాసిటీని రద్దు చేస్తా అంటావు. ఎవరిని అడిగినావు? నీ విధి విధానం ఏంది? ఎక్కడ చర్చ చేసినావు? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంది? మరి రద్దు చేస్తా అన్నాను, ఇలా మళ్ళీ ఎందుకు రద్దు కాదని స్టేట్మెంట్ ఇస్తున్నావు? అంటే ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తే ఇక్కడ నువ్వు తోకూపినట్టుగా తలూపుతావా? తెలంగాణ సమాజాన్ని ఆలోచిస్తుంది మిత్రులారా. వాస్తవాలు తెలవాలి, వాస్తవాలు కావాలి. తెలంగాణ సమాజానికి వాస్తవాలు ఏందో తెలియకపోతే ఆగమైతాము, ఘోషపడతాము మిత్రులారా. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే ఫార్మాసిటీ రద్దుకు న్యాయపరమైన చిక్కులు వస్తాయని 17 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వాపస్. వాస్తవానికి గతంలోనే ముఖ్యమంత్రి విరుద్ధ ప్రకటనలు. ఇది పరిస్థితి మిత్రులారా.